జడ్జిమెంట్ ఇచ్చున్నారు దానిని సుల్తానాలి అండి. నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను. ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్, ఇది ఒక ఎన్జిఓ అండి. ఇది ఢిల్లీ కేంద్ర కార్యాలయంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆస్రా ద్వారా ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులపై పరిరక్షణ చేసి వాళ్ళ హక్కులు భంగం వాటిల్లినప్పుడు దానికి సరైన కోర్టుల ద్వారా ఆశ్రయించి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడటమే ఆస్రా యొక్క ముఖ్య కార్యక్రమం అండి. ఈ భాగంలో మల్టీప్లెక్స్ థియేటర్లు షాపింగ్ మాల్స్ చేసిన దోపిడీ పైన విజయవాడ కోర్టులో కేసు వేయగా 9/8/2018 విజయవాడ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చారండి. ఆ తీర్పు సారాంశం ఏంటంటే బయట కొన్న వస్తువులు వినియోగదారు లోపలికి తీసుకెళ్ళినప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ అనుమతించాలి కానీ బయట ఆపడానికి వీల్లేదని ఒకటి. కోకో కోలా బిస్లరీ కంపెనీస్ ఇంతవరకు చేసిన అక్రమ అమ్మకాలపై 5 లక్షల జరిమానా విధిస్తూ ఒక 4 పాయింట్స్ సూచించింది. ఒకటి, ప్రతి ఎంఆర్పీ ప్రతి వస్తువు యొక్క ఎంఆర్పీ ధరని డిస్ప్లే చేయాలని, వినియోగదారులు తీసుకొస్తున్న వస్తువుల్ని ప్యాకేజ్ ఐటమ్స్ని అనుమతించాలని, దీని తర్వాత లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసి వినియోగదారుడు నష్టం పడినప్పుడు వాళ్ళ ద్వారా సహాయం పొందేలాగా చూడమని, తీర్పుని 2 నెలలు అమలైనా చూడమని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందండి. అది 10/10/2018 పూర్తయింది. ఆ తీర్పుపై పార్టీస్ వాళ్ళు అవతల పార్టీస్ వాళ్ళు స్టే తెచ్చుకోవడం కానీ ఏమీ జరగలేదు. కాకపోతే ఆ తీర్పు అమలు జరగక వినియోగదారులు ఇంకా నష్టపోతున్నారని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మనం తెలియజేసేది ఏంటంటే వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడానికి, అలాగే ఈ యొక్క కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి లీగల్ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా చేస్తే ప్రతి సామాన్య మానవుడు కూడా ఈ రోజున ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య మానవుడికి కేవలం వినోదం సినిమా తప్ప ఏమీ లేదండి. దానికి కూడా వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే ఈ యొక్క అక్రమ అమ్మకాలతోటి నష్టపోయేలా ఉన్నారని చెప్పేసి ఈ తీర్పుని అమలు కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొంచెం ఉధృతం చేస్తామని, ప్రతి ఒక్క వినియోగదారుని హక్కులపై అవగాహన కల్పించి వాళ్ళు పరిరక్షిస్తామని చెప్పి శాస్త్రద్వారా తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా ప్రెసిడెంట్ శ్రీ ప్రతాప్ గారు, అలాగే మా యొక్క జిల్లా సెక్రటరీ శ్రీ రెడ్డి గారు, అలాగే మా స్టేట్ జనరల్ సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంట్ అంతా పాల్గొన్నామండి. ఆల్రెడీ మేము లాస్ట్ ఒక 1 వీక్ క్రితం ఒక ర్యాలీ కూడా చేసాం. ఇది ప్రెస్ మీట్ తెలియజేస్తాం, అవ్వకపోతే మళ్ళీ కోర్టుల ద్వారా ఇది అమలయ్యేలా చూస్తాం, తెలియజేస్తాం.